తమకు ఉద్యోగాలు కల్పిస్తానని సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసిన జెన్కో డైరెక్టర్ లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేపీటీఎస్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 60 మందిని పర్మనెంట్ చేయిస్తారని లక్ష్మయ్య తమను మోసగించారని చెప్పారు. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైనా జెన్కో ఉన్నతాధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోలేదని అన్నారు. పాలంచ కేటీపీఎస్లో మేము గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే కేటీపీఎస్ అధికారి మన శ్రీ లక్ష్మయ్య అని చెప్పేసి ఆయన అప్పుడు కేటీపీఎస్సి ఆ కేటీపీఎస్సి ఏం చెప్పిందంటే మీకు రెగ్యులర్గా జాబ్ కాంట్రాక్ట్గా వర్కర్గా చేశారు ఇన్ని రోజులు మీరు మంచిగా పనిచేశారు కాబట్టి మీకు అందరికీ పర్మిట్ జాబ్ ఇస్తానని చెప్పేసి మాకు మోసం చేసి 60 మంది దగ్గర మనిషికి 4 లక్షల చొప్పున 2.5 కోట్ల రూపాయలు అసలు చేసిండు. 60 మందికి దాదాపు 2.5 కోట్లు తీసుకొని దాదాపు 2006లో మీకు జాబ్ తీసుకుంటారని చెప్పేసి స్పీకింగ్ ఆర్డర్ అని చెప్పేసి మాకు ఏమీ తెలియదు ఆర్డర్ గురించి మాకు ఆర్డర్ ఇచ్చేసి మోసం చేసి ఇవాళ బోర్డులో ఆయన చైర్మన్ అయ్యి నేను అది లేదు ఇది లేదని చెప్పేసి ఇవాళ ప్రభాకర్ గారు మా వెనక ఉండి నేను ఇది చేస్తున్నాను మెయిన్ ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి అది తీసుకున్నాడు. దాని తర్వాత సార్ మాకు మీరు ఇంత డబ్బులు తీసుకుంటారు మరి మీకు ఎవరు సార్ సపోర్ట్ ఎవరు అంటే మాకు ఇవాళ కేసీఆర్ గారు నా ఇంట్లో నేను ఆయన ఇంట్లో ఉంటే కూర్చొని తింటున్నా నేను ఆయన ఇంట్లోనే ఉన్నా నేను మీకేం ప్రాబ్లం లేదు మీ ఏ రోజు కూడా నేను ఆయనతో పని చేయించుకోగలుగుతాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇస్తే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ రోజు అన్నారు. వాళ్ళతోని మాకు ఖచ్చితంగా మాకు వాళ్ళకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిన కానుంచి ఇంజనీర్స్ అందరూ దాదాపు 20-30 మా ఇంజనీర్స్ అందరూ కలిసి మా ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. మాకు వాళ్ళ ఖచ్చితంగా మాకు ప్రాణహాని ఉంది నాకైతే అది కాపాడాల్సిందిగా నేను హెచ్ఆర్సీగా గవర్నమెంట్ కూడా నేను కోరేది అదే ఎందుకంటే నాకు ప్రాణహాని చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు చంపేస్తారో తెలియదు వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు దాదాపు ఒక్కొక్కళ్ళకు నెలకు వచ్చేసి మా 10 లక్షల జీతగాల వాళ్ళు కాబట్టి మీకు ఎక్కడ చంపేస్తారో తెలియదు అంటే మేము రాత్రి పారిపోయి వచ్చేసి మా ప్రాణాలను మేము కాపాడుకోవడానికి ఇక్కడ హెచ్ఆర్సీ వచ్చాము అయ్యా మాకు ఖచ్చితంగా మీరు కాపాడాల్సిందిగా అందరికీ